అరవై ఒక్క ఏళ్లకు రిటైర్మెంటు జూలై నుంచి అమలయ్యే అవకాశం త్వరలోనే ప్రకటించనున్న సర్కారు తగ్గనున్న పదకొండు వేల కోట్ల భారం నివేదిక సమర్పించిన ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఐఆర్పిఆర్సీ డిమాండ్ల నుంచి వెసులుబాటు ఉద్యోగులకు శుభవార్త త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపునకు ముహూర్తం దాదాపు ఖరారైంది జూలై రెండో వారంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అదే నెల నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని సమాచారం ఈ అంశంపై ఇప్పటికే పలు రాష్ట్రాలలో అమలవుతున్న తీరు ప్రభుత్వం అధ్యయనం చేసింది ఏపీ కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ బీహార్ గుజరాత్ పంజాబ్ రాష్ట్రాలలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు అరవై ఏళ్లుగా ఉంది దీంతో తెలంగాణలో అరవై ఒక ఏళ్లకు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ తన ఎన్నికల మెనిఫెస్టోలో ఈ హామీని ఇచ్చింది ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది దాదాపు రెండేళ్లు కావస్తున్న పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి ఇంకా అందలేదు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఖజానా మీద పదవీ విరమణ భారం పడే అవకాశం ఉంది దానికంటే పదవీ విరమణ వయసును పెంచడమే ఉత్తమమని ప్రభుత్వం ప్రభుత్వం భావిస్తుంది అధికారిక ప్రకటన వెలువడితే వెంటనే అది అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు ఖజానాపై తగ్గుతున్న భారం పదవీ విరమణ పెంపు పీఆర్సీ కమిషన్ అంశాలలో ఉద్యోగ సంఘాలు లెక్కలేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి ఈ ఏడాది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదవీ విరమణ చేసే ఉద్యోగులు వారికి చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి వివరాలన్నింటినీ అందులో పేర్కొన్నాయి ఈ మూడేళ్ల కాలంలో పదవీ విరమణ పెంపుతో ప్రభుత్వ ఖజానాకు పదకొండు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు మిగులుతాయని ఆర్థిక భారం ఉండదని వివరించాయి ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వానికి కూడా ఇది ఆర్థికంగా ఉపశమనం కలిగించే అంశమే కరోనా కలవరం నేపథ్యంలో పిఆర్ ఐఆర్ వంటి డిమాండ్ల జోలికి వెళ్లకుండా పదవి విరమణ వయసు పెంపు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల్లో అసంతృప్తిని తగ్గించగలుగుతామని ప్రభుత్వానికి ఆ సంఘ నేతలు విన్నవించారు ఇక ఎన్నికల తర్వాత ఉద్యోగులకు రెగ్యులర్గా వచ్చే డిఏ తప్ప ఎలాంటి ప్రయోజనాలు అందలేదని అంటున్నారు రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదేనని సూచిస్తున్నారు ఈ మూడేళ్ల పదవి విరమణ చేసేవారికి పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై ఒక్క కోట్లు చెల్లించాల్సి వస్తుంది వయసు పరిమితిని పెంచితే మూడు వేల యాభై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల వేతనాలు చెల్లిస్తే చాలు ప్రభుత్వానికి పదకొండు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల ఆర్థిక భారం తగ్గుతుందని నివేదికలో వెల్లడించారు జూలై నుంచే అమలు పదవీ విరమణ పెంపును జూలై నుంచి అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మూడు నెలల వేతనాల్లో కోత పెట్టిన సర్కారు జూన్ నుంచి పూర్తి వేతనం ఇస్తున్నట్లు ప్రకటించింది వేతనాల్లో కోత పెట్టడంపై ఉద్యోగ సంఘాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది ఇలాంటి సమయంలో పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం తీసుకుంటే పరిస్థితి చల్లబడుతుందని సంఘాల నేతలు ప్రభుత్వానికి నచ్చజెప్పారు వాస్తవంగా ఇప్పటికే పీఆర్సీ రెండేళ్లకు వెనక్కిపోయింది రెండు సంవత్సరాల కిందటే పీఆర్సీ ప్రకటించాల్సి ఉంది కానీ ప్రభుత్వం పీఆర్సీ కమిటీ గడువును కాలయాపన చేస్తుంది పదవి విరమణ వయస్సును పెంచితే రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న వారికి పీఆర్సీ కలిసి రానుంది దీంతో ఉద్యోగుల్లో కొంత సానుకూలంగా మారుతుందని భావిస్తున్నారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి వరకు పదవీ విరమణ పొందే ఉద్యోగులు తొమ్మిది వేల ఏడు వందల తొంభై మంది చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు నెల నెల పదవీ విరమణ చేసే వారికి చెల్లించాల్సింది నాలుగు వందల ఏడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు వేతనాల రూపంలో చెల్లించాల్సిన సొమ్ము ఎనభై మూడు పాయింట్ రెండు రెండు కోట్లు ప్రతి నెల మిగులుతున్న సొమ్ము మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు కోట్లు రిటైర్మెంట్ వయసు పెంచితే మిగిలే సొమ్ము మూడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు పాయింట్ నాలుగు కోట్లు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి వరకు పదవీ విరమణ పొందే ఉద్యోగులు తొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయలు నాలుగు వేల ఏడు వందల తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు ప్రతి నెల పదవీ విరమణ చేసేవారికి చెల్లించాల్సింది మూడు వందల తొంభై రెండు పాయింట్ నాలుగు ఆరు కోట్లు వేతనాల రూపంలో చెల్లించాల్సిన సొమ్ము ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్లు ప్రతి నెల మిగులుతున్న సొమ్ము మూడు వందల పది పాయింట్ ఎనిమిది కోట్లు రిటైర్మెంట్ వయసు పెంచితే మిగిలే సొమ్ము మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు కోట్లు ఇక ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు వరకు పదవీ విరమణ పొందే ఉద్యోగులు పదివేల మూడు వందల యాభై మూడు మంది చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు వేల ఒక వంద డెబ్బై ఆరు పాయింట్ ఐదు కోట్లు ప్రతి నెల పదవీ విరమణ చేసేవారికి చెల్లించాల్సింది నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్లు వేతనాల రూపంలో చెల్లించాల్సిన సొమ్ము ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు కోట్లు ప్రతి నెల మిగులుతున్న సొమ్ము మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఆరు కోట్లు ఇక రిటైర్మెంట్ వయసు పెంచితే మిగిలే సొమ్ము నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పాయింట్